सिद्धू डोंट स्टॉप सिद्धू इदेम बागलेदु బుక్ చదవడం మర్చిపోయి నేను నీ చదవడం గురించి మాట్లాడడం లేదు నీ చూపు గురించి మాట్లాడుతున్నా బానే చూస్తున్నాను కదా ఏమైంది మాట మార్చకు సిద్ధు నువ్వు నా నాడం చూసా వాట్ నటించుకు నువ్వు చూసా లేదు నువ్వు చూసావు అంటున్నాను కదా అరే లేదు మధు నువ్వు చూసావు నువ్వు చూసింది నేను చూసాను మధు అన్ఫార్చునేట్లీ నా పీచ్ పీచ్ తిప్పపోయి గబుకున చూసుంటాను అంతేగాని తప్పుగా మట్టు నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు ఒక్క పేజ్ కూడా చదవలేదు పదిసార్లు చూసుంటావు మద్దు నువ్వు నన్ను రాంగ్ యాంగిల్లో చూసినా అర్థమవుతుందా ఏంటి ఎవరు నేను రాంగ్ యాంగిల్లో చూస్తున్నానా నువ్వు రాంగ్ యాంగిల్లో చూస్తున్నావా మధు నువ్వు ఇప్పటి నుంచే కాదు నన్ను ఎప్పటి నుంచో రాంగ్ యాంగిల్లోనే చూస్తున్నా ఆ రోజు డాన్సర్ ప్రోగ్రామ్లో కూడా బాలు అతికించకుండా ఇచ్చిన లెటర్ నా చేతిలో చూసి ఇదేనా నీ పాడుబుద్ధి అందరు లెటర్స్ చదవడమేనా అని ఎడపో ఒట్టి గ్రూట్ అని నన్ను తిట్లా ఆ తర్వాత వాడి చేతి వేలికి దెబ్బ తగిలితే వాడు చెప్పిందల్లా నేను రాసానని నిజం తెలిసి సారీ చెప్పలా ఓకే అది వదిలే బా ఆ రోజు బాపు శాంతికి ఇచ్చిన లెటర్ నా చేతిలో చూసి అది పెద్ద నీకే ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి అమ్మో అయ్యో అమ్మో గెంతలా సో దీన్ని బట్టి నీ సైకాలజీ ప్రకారం నువ్వు పెద్ద అందగత్తవి నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్వాన్స్ చేయాలనే కదా నీ కోరిక నీకు సైట్ కొట్టితే మట్టుకు అమ్మో అయ్యో అమ్మో అని గెంతుతో ఇదే కదా మీ అమ్మాయిల సైకాలజీ నా గురించి మాట్లాడేటప్పుడు నా గురించే మాట్లాడు ఆడవాళ్ళందరినీ కంపేర్ చేసి మాట్లాడకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పేరాక మేము కాదు నేను కాదు నువ్వు ఓకే మీరు ఆ రోజు మనం ఫ్రైడ్ రైస్ తినడానికి వెళ్ళినప్పుడు కావాలనే నీ స్పూన్ కింద పడేసి నా స్పూన్ నేను ఎంగిల్ చేసిన స్పూన్ తీసుకొని తిన్నా ఆ రోజు రిపేర్ అవ్వనుక రిపేర్ అయిందని చెప్పి లాక్ చేసి వాక్ చేద్దామన్నావు వాక్ చేస్తున్నప్పుడు ఏం అడిగావు నీకేమిష్టం అని గుచ్చిగుచ్చి అడగలా ఆ రోజు మీ ఫాదర్ వచ్చినప్పుడు అందరినీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈయన సురేష్ స్టడీ మ్యాథ్స్ నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఈయన బాపు స్టడీ ఫిజిక్స్ నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఈమె మధు నా ఫ్రెండ్ నా కాలేజ్ మేట్ అని తక్కువని చెప్పలేకపోయావా ఇవన్నీ తెలుసు కూడా ఇన్ని రోజులు నా తను కలిసేందుకు తిరిగా ఎందుకు ఓకే ఓకే దీన్ని ఫ్రెండ్షిప్ అనుకుందాం మరి ఆ రోజు కాలేజ్ ఫోన్లో గీత ఐ లవ్ యూ అని చెప్పి కిస్ చేసినప్పుడు అదెవరు తెలుసుకొని అంత తప్పున ఎందుకు పడ్డావు ఎవరు గీత అదెవరు మా అమ్మ అని చెప్పాక కదా నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్ దమ్ము కొట్టద్దని నువ్వు యాష్డేగా ప్రజెంట్ చేసావు ఓకే ఫ్రెండ్షిప్ అనుకుందా ఆ గీత ఎవరో తెలుసుకోవడానికి నువ్వు పడ్డ పొజిటివ్నెస్ తపన దీనంటా ఏమంటారు మాట మార్చకు సిద్ధు నువ్వు నన్ను నడుము చూసావా లేదా నువ్వు నన్ను లవ్ చేసావా లేదా లేదు అయితే నేను కూడా చూడలేదు